మౌర్య సామ్రాజ్యం భారతదేశ చరిత్ర. ఈ భారతదేశ చరిత్రలో మనం మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. ఇండియన్ హిస్టరీలో మౌర్యులు అనేటువంటి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహాసామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే మౌర్యులు. భారతదేశంలో మొదటి మహాసామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం. అంతకుముందు వరకు సింధు నాగరికత కాలంలో రాజ్యాలు లేవు, రాజులు లేరు. ఆర్యుల కాలంలో తొలివేద నాగరికతలో జనపదాలు అనేటువంటివి వచ్చాయి. మలివేద నాగరికత కాలం వచ్చేసరికి చిన్న చిన్న రాజ్యాలు వచ్చాయి. దీని తర్వాత 16 కొంచెం పెద్ద రాజ్యాలు, 16 చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించినటువంటి కాలాన్ని షోడశ మహాజనపదాల కాలం అన్నాం. ఇవన్నీ కూడా చిన్న చిన్న రాజ్యాలు. అంటే వాటిలో షోడశ మహాజనపదాలు 16 రాజ్యాలు ఏంటివేంటివి అవి? మగధ రాజ్యం కానీ, కాశీరాజ్యం కానీ, కాంధార రాజ్యం కానీ, కాంబోజ రాజ్యం, అస్మక రాజ్యం, వైశాలి రాజ్యం అంటే వజ్జీ రాజ్యం, దానితో పాటు మల్ల రాజ్యం లాంటి 16 చిన్న చిన్న రాజ్యాలు పరిపాలించిన కాలాన్ని షోడశ మహాజనపదాల కాలం అని పిలుస్తారు. ఆ 16 చిన్న చిన్న రాజ్యాలలో 16 చిన్న చిన్న రాజ్యాలలో మగధ రాజ్యం అనేటువంటిది, 16 చిన్న చిన్న రాజ్యాల్లో మగధ రాజ్యం అనేటువంటిది మిగతా, అంటే మిగతా అన్ని చిన్న రాజ్యాలను ఓడించి ఒక పెద్ద సామ్రాజ్యం లాగా మారిపోయింది. ఈ మగధ సామ్రాజ్యాన్ని హర్యాంక వంశం, శిశునాగ వంశం, నందవంశం పరిపాలించాయి. మగధ సామ్రాజ్యాన్ని మొదట పరిపాలించిన వంశం హర్యాంక వంశం, వాళ్ళ తర్వాత శిశునాగ వంశం, తర్వాత నందవంశం పరిపాలించింది. నందవంశంలో చివరివాడైనటువంటి ధననందుడు, నందవంశంలో చివరివాడు ధననందుడు. ఈ ధననందుడు అనేటువంటి వ్యక్తిని చాణిక్యుడు లేకపోతే కౌటిల్యుడు, చాణిక్యుడు లేకపోతే ఇతనినే కౌటిల్యుడు అని పిలుస్తారు. ఇతనినే విష్ణుగుప్తుడు అని కూడా పిలవడం జరుగుతుంది. చాణిక్యుడు లేకపోతే కౌటిల్యుడు లేకపోతే విష్ణుగుప్తుడు అని పిలుస్తారు. నందవంశంలో చివరివాడైన ధననందుడిని చాణిక్యుడు లేక కౌటిల్యుడు లేక విష్ణుగుప్తుడి సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు, ఆయన పేరు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 321వ సంవత్సరంలో ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి చంద్రగుప్త మౌర్యుడు. ఏ సంవత్సరం అంటే క్రీస్తు పూర్వం 321వ సంవత్సరం. చంద్రగుప్త మౌర్యుడు చాణిక్యుడి సహాయంతో ధననందుడిని ఓడించి ఈ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. మౌర్య సామ్రాజ్యం అనేటువంటిది భారతదేశంలో క్రీస్తు పూర్వం 321 నుంచి 187 వరకు పరిపాలించినటువంటి వంశం మౌర్య సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్య నిర్మాత చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య శకం ప్రారంభమైనటువంటి సంవత్సరం 321. ఇలా మౌర్య సామ్రాజ్యం అనేటువంటి దాన్ని చంద్రగుప్త మౌర్యుడు 321లో స్థాపించడం జరిగింది. ఈ చంద్రగుప్త మౌర్యుడు స్థాపించినటువంటి సామ్రాజ్యమే భారతదేశంలో మొట్టమొదటి మహాసామ్రాజ్యం. అంతకుముందు వరకు చిన్న చిన్న రాజ్యాలు ఉండేటివి, ఒక రాష్ట్రం వరకు లేకపోతే కొంత ప్రాంతం వరకు మాత్రమే పరిమితమై ఉండేటివి. అటువంటివి ఒకేసారి టోటల్ ఒక్క తమిళనాడు, దానితో పాటు ఇటువైపు ఉండేటువంటి ఈశాన్య భారతదేశం తప్ప, తమిళనాడు ఈశాన్య భారతదేశం తప్ప మిగతా మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన మొదటి సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం. మౌర్యుల యొక్క రాజధాని పాటలీపుత్రం. పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు మౌర్యులు అనేటువంటి వాళ్ళు. ఈ పాటలీపుత్రం, దీనినే పాట్నా అని పిలుస్తారు. దీని నిర్మాత అజాతశత్రువు.
పాటలీపుత్రాన్ని నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే అజాత శత్రువు. పాటలీపుత్రం లేకపోతే పాట్నాను నిర్మించడం జరిగింది. ఈ పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజవంశం మౌర్య సామ్రాజ్యం. ఈ మౌర్యులు అనేటువంటి వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. వీళ్ళ చరిత్ర గురించి, వీరి కాలంలో ప్రజల యొక్క పరిస్థితుల గురించి తెలియజేస్తూ కొన్ని స్వదేశీ గ్రంథాలు ఉన్నాయి, కొన్ని విదేశీ గ్రంథాలు ఉన్నాయి. ఈ సాహిత్య రచనలతో పాటు మౌర్యులలోనే గొప్ప చక్రవర్తి అశోకుడు, మౌర్యుల్లో గొప్ప చక్రవర్తి అశోకుడు, ఈ అశోకుడు వేయించినటువంటి శాసనాలు కూడా మౌర్యుల యొక్క చరిత్ర తెలుసుకోవడానికి ప్రధానంగా ఉపయోగపడుతున్నాయి. అశోకుడు భారతదేశంలో శాసనాలు వేయించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి, శాసనాలు వేయించిన మొదటి చక్రవర్తి అశోకుడు. ఈ అశోకుడు వేయించినటువంటి శాసనాలు కూడా చాలా అంటే బాగా ఉపయోగపడుతున్నాయి మౌర్యుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి. అలా చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి రచనలు ఏంటో చూద్దాం. మౌర్యుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి రచనలు ఏంటి, వీటిలో ప్రధానంగా మనకు ఉపయోగపడేటువంటిది ఇండిక. ప్రధానంగా మనకు ఉపయోగపడేటువంటి రచన గ్రంథం పేరు ఇండిక. రాసింది మెగస్థనీస్. ఇండిక అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే మెగస్థనీస్. ఈ గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించాడు. ఏ భాషలో రచించాడు అంటే గ్రీకు భాషలో. మెగస్థనీస్ ఎవరి ఆస్థానంలో, యాక్చువల్గా మెగస్థనీస్ అనేటువంటి వ్యక్తి సెల్యూకస్ నికేటర్ యొక్క రాయబారిగా చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి వస్తాడు. ఎవరి రాయబారి అంటే సెల్యూకస్ నికేటర్ రాయబారి. ఈ సెల్యూకస్ నికేటర్ అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ ఆక్రమించినటువంటి ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని అతని యొక్క సేనాధిపతులు పంచుకోవడం జరిగింది. అలా పంచుకున్నప్పుడు సిరియా ప్రాంతం అనేటువంటిది, సిరియాను రాజధానిగా చేసుకుని మధ్య ఆసియా ప్రాంతం భారతదేశంలో అతను ఆక్రమించినటువంటి ప్రాంతానికి అధిపతి ఎవరు అయ్యారంటే సెల్యూకస్ నికేటర్ అయ్యాడు. ఈ సెల్యూకస్ నికేటర్ అనేటువంటి వ్యక్తి చంద్రగుప్త మౌర్యుడి దగ్గరికి తన రాయబారిని పంపించాడు. అతని పేరే మెగస్థనీస్. మెగస్థనీస్ రాసినటువంటి గ్రంథం ఇండిక. ఈ గ్రంథం అనేటువంటిది మౌర్యుల చరిత్రకు ప్రధాన ఆధారమైన గ్రంథం. ఏముంటుంది ఇండిక అనేటువంటి గ్రంథంలో ఏముంది అంటే మౌర్యుల కాలంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండేవారని, కరువు కాటకాలు లేవు అన్నాడు. ఏమన్నాడు అంటే కరువు కాటకాలు మౌర్యుల కాలంలో లేవు అన్నాడు. దానితో పాటు మౌర్యుల కాలంలో అసలు ప్రజల్లో బానిస వ్యవస్థ అనేటువంటిది లేదు, కరువు కాటకాలు ఏర్పడలేదు, బానిస వ్యవస్థ లేదు. ఆనాటి ప్రజలకు వడ్డీ వ్యాపారం తెలియదు, ఆనాటి ప్రజలకు వడ్డీ వ్యాపారం గురించి కూడా తెలియదు అని ప్రకటించాడు. దీనితో పాటు ఆ రోజుల్లో బంగారు పుట్టలు పెట్టేటువంటి చీమలు కూడా కలవు, బంగారు పుట్టలు పెట్టేటువంటి చీమలు కూడా కలవు అన్నాడు. వడ్డీ వ్యాపారం తెలియదు, కరువు కాటకాలు లేవు, బానిస వ్యవస్థ లేదు, బంగారు పుట్టలు పెట్టేటువంటి చీమలు కలవు అన్నాడు. అదేవిధంగా 7 రకాల కులాలు కలవు, అంటే కుల వ్యవస్థలో మొత్తం 7 రకాల కులాలు ఉన్నాయని చెప్పాడు. ఎవరు అంటే మెగస్థనీస్. దానితో పాటు మౌర్యుల యొక్క సైనిక శక్తిని కూడా తెలియచేయడం జరిగింది. మౌర్యుల యొక్క సైనిక శక్తిని తెలియజేసినటువంటి గ్రంథం ఇండిక. ఏమని తెలియజేశాడు అంటే మౌర్యుల్లో 600,000 కాల్బలం ఉందని, 30,000 హస్వదళం ఉందని, దాదాపు 9,000 గజదళం ఉందని తన యొక్క రచనలో చెప్పాడు మెగస్థనీస్ అనేటువంటి వ్యక్తి. మౌర్యుల సైనిక శక్తిని తెలియజేసినటువంటి గ్రంథం ఇండిక. దీనితో పాటు పాట్నా నగరం యొక్క పరిపాలన గురించి కూడా తెలియజేశాడు. పాటలీపుత్రం నగరం యొక్క పరిపాలన, పాటలీపుత్రం అనేటువంటి ఈ పట్టణాన్ని 30 మంది వ్యక్తులు, అంటే దీని యొక్క పరిపాలన మొత్తం కూడా 30 మంది వ్యక్తులు చూసుకునేవాళ్ళు. మొత్తము 6 కమిటీలు ఉండేటివి. ఒక్కొక్క కమిటీలో 5 మంది సభ్యులు ఉంటారు. ఒక్కొక్క కమిటీలో 5 మంది సభ్యులు ఉంటారు. 6 కమిటీలు ఉంటాయి, ఒక్కొక్క కమిటీలో 5 మంది సభ్యులు ఉంటారు. ఈ 6 కమిటీలు అనేటువంటివి
పాటలీపుత్రం యొక్క పరిపాలన చూసుకుంటూ ఉండేటివి అని చెప్పడం జరిగింది. ఇలా మొట్టమొదటిసారిగా భారతదేశంలో పట్టణ పరిపాలన గురించి, అంటే పాటలీపుత్రం అనేటువంటి పట్టణ పరిపాలన గురించి తెలియజేసినటువంటి గ్రంథం ఇండిక. ఇలా భారతదేశంలో పట్టణ పరిపాలనకు ఆద్యులైనటువంటి వంశం మౌర్య సామ్రాజ్యం, మౌర్య వంశం అనేటువంటిది. గ్రామీణ పరిపాలనకు మనకు తెలుసు చోళులు అనేటువంటి వాళ్ళు. స్థానిక స్వపరిపాలనకు చోళులు ఆద్యులైతే పట్టణ పరిపాలనకు ఆద్యులు ఎవరు అంటే మౌర్యులు అనేటువంటి వాళ్ళు. ఇలా మెగసనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథంలో మౌర్యుల యొక్క సైనిక శక్తిని తెలియజేశాడు. దానితోపాటు పాటలీపుత్రం యొక్క పరిపాలన గురించి, భారతీయుల్లో 7 రకాల కులాలున్నాయని, బానిస వ్యవస్థ లేదని, బంగారు పుట్టలు పెట్టేటువంటి చీమలు ఉన్నాయని, కరువు కాటకాలు లేవని, దొంగతనాలు జరిగేవి కావని తన గ్రంథంలో తెలియజేశాడు. ఎవరు అంటే మెగస్థనీస్. ఆయన రాసినటువంటి గ్రంథం పేరు ఇండిక. రెండో ఆధారమైనటువంటి గ్రంథం, రెండోది అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రాన్ని రచించినటువంటి వ్యక్తి, రెండో ఆధార గ్రంథం అర్థశాస్త్రం, రచించింది కౌటిల్యుడు. ఇతడినే మనం చెప్పాను చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు అని పిలుస్తారు. ఈ అర్థశాస్త్రం అనేటువంటి గ్రంథం ఏం చెప్పింది అంటే, రాజనీతికి సంబంధించినది, అంటే పరిపాలనకు సంబంధించినది, అడ్మినిస్ట్రేషన్కు సంబంధించింది. ఒక రాజు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ప్రజల వద్ద నుంచి ఎటువంటి పన్నులు వసూలు చేయాలి, సైనికులుగా ఎవరిని నియమించుకోవాలి, ప్రజలను ఎలా చూసుకోవాలి, ఇలా ఇటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడున్నాయంటే అర్థశాస్త్రంలో. ఎవరు రాశారు అంటే కౌటిల్యుడు రాయడం జరిగింది. ఈ కౌటిల్యుడినే ఏమని పిలుస్తారు అంటే ఇండియన్ మాకియవెల్లి అని పిలవడం జరుగుతుంది. కౌటిల్యుడిని ఇండియన్ మాకియవెల్లి అని పిలవడం జరుగుతుంది. ఇండియన్ మాకియవెల్లి, అసలు ఈ మాకియవెల్లి ఎవరు అంటే ఇటలీ దేశానికి చెందినటువంటి రాజనీతివేత్త. మాకియవెల్లి రాసినటువంటి గ్రంథం పేరు ప్రిన్స్, ది ప్రిన్స్ అంటారండి. మాకియవెల్లి రాసినటువంటి గ్రంథం పేరు ది ప్రిన్స్ అనేటువంటిది. ఇలా ఈ ఇటలీ దేశానికి చెందినటువంటి రాజనీతివేత్త అయినటువంటి మాకియవెల్లి అనేటువంటి అనేటువంటి వ్యక్తితోటి ఎవరిని కంపేర్ చేస్తారు అంటే కౌటిల్యుడిని కంపేర్ చేయడం జరుగుతుంది. ఇండియన్ మాకియవెల్లి అని ఎవరిని పిలుస్తారు అంటే కౌటిల్యుడిని పిలవడం జరుగుతుంది. ఇలా మౌర్య చరిత్రకు మరొక ఆధారమైనటువంటి గ్రంథం పేరు అర్థశాస్త్రం. నెక్స్ట్ది ముద్ర రాక్షసం. ముద్ర రాక్షసం అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి విశాఖదత్తుడు ముద్ర రాక్షసాన్ని రచించాడు. ఏమనుంది ముద్ర రాక్షసంలో అంటే, చాణక్యుడు లేకపోతే కౌటిల్యుడి సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు ధననందుణ్ణి ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు అనేటువంటి విషయం ఎక్కడ ఉండిద్ది అంటే ముద్రరాక్షసంలో ఉండిద్ది. అంటే మౌర్య సామ్రాజ్య స్థాపన ఎలా జరిగిందో చెప్పినటువంటి గ్రంథం ముద్రరాక్షసం. నెక్స్ట్ది హర్షచరితం అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి బాణుడు. హర్షచరితం అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి బాణుడు. హర్షుడి ఆస్థానంలో ఉండేవాడు బాణుడు. ఏమని చెప్పాడు హర్షచరితంలో? మౌర్య సామ్రాజ్య పతనం గురించి చెప్పాడు. హర్షచరితంలో ఏమని చెప్పాడు అంటే మౌర్య సామ్రాజ్యం యొక్క పతనం గురించి. ఎలా అంతమైపోయింది మౌర్య సామ్రాజ్యం అంటే, మౌర్య వంశంలో చివరి వాడైనటువంటి బృహద్రణుడు అనేటువంటి వ్యక్తిని, మౌర్య సామ్రాజ్యంలో చివరివాడు బృహద్రణుడు. ఈ బృహద్రణుడు అనేటువంటి వ్యక్తిని ఒక బ్రాహ్మణుడైనటువంటి సేనాధిపతి పుష్యమిత్ర శుంగుడు, ఈ పుష్యమిత్ర శుంగుడు బృహద్రణుడిని ఓడించి శుంగవంశాన్ని స్థాపించాడు అనేటువంటి విషయం ఎక్కడుండిద్ది అంటే హర్షచరితంలో. అంటే మౌర్య సామ్రాజ్య పతనం గురించి తెలియజేసేటువంటి గ్రంథం హర్షచరితం. రాసింది ఎవరు అంటే బాణుడు. నెక్స్ట్ రాజతరంగిణి. ఈ రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే కల్హణుడు. రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని రాసింది
కల్హణుడు, భారతదేశ చరిత్ర పితామహుడైనటువంటి కల్హణుడు రాసినటువంటి గ్రంథం రాజతరంగిణి. ఏముండద్ది రాజతరంగిణిలో అంటే, అశోకుడు శ్రీనగర్ను నిర్మించాడని, అదేవిధంగా కాశ్మీర్ ప్రాంతాన్ని అశోకుడి కొడుకైనటువంటి జలేకుడు అనేటువంటి వ్యక్తి పరిపాలించాడని. అశోకుడి కొడుకు జలేకుడు కాశ్మీర్లో కాశ్మీర్ ప్రాంతాన్ని పరిపాలించాడే అని చెప్పి రాజతరంగిణి గ్రంథం ఉంటుంది. రాజతరంగిణి గ్రంథం దేని గురించి తెలియజేస్తుంది అంటే, కాశ్మీర్ను పరిపాలించిన రాజవంశాల గురించి తెలియజేస్తుంది. అలా కాశ్మీర్ను పరిపాలించిన రాజవంశాల గురించి తెలియజేసే రాజతరంగిణి రాసినటువంటి వ్యక్తి కల్హణుడు అనేటువంటి వ్యక్తి. శ్రీనగర్ను నిర్మాత ఎవరు అంటే అశోకుడు. శ్రీనగర్ అనేటువంటి పట్టణాన్ని నిర్మించింది అశోకుడు. నెక్స్ట్ వీటితో పాటు ఇంకా కొన్ని గ్రంథాలు మౌర్యుల చరిత్రకు ఆధారమైనటువంటివి ఉన్నాయి. ఈ నాచురల్ హిస్టరీ అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ప్లీనీ. ఈ నాచురల్ హిస్టరీ అనేటువంటి గ్రంథాన్ని రాసిన ప్లీనీ కూడా ఏం చెప్పాడు అంటే, మౌర్యుల సైనిక శక్తిని తెలియజేశాడు. ఇంతకుముందు ఒకటి చెప్పాను, ఇండికా గ్రంథం కూడా మౌర్యుల సైనిక శక్తిని తెలియజేస్తుంది. ఆ ఇండికా గ్రంథంలో ఏదైతే మౌర్యుల సైనిక శక్తి అని చెప్పాడో అదే విషయం ఎక్కడ ఉండిద్ది అంటే, నాచురల్ హిస్టరీలో. రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్లీనీ అనేటువంటి వాడు. నెక్స్ట్ వీళ్ళతో పాటు శ్రీలంక దేశపు బౌద్ధమత గ్రంథాలైనటువంటి మహావంశ దీపవంశ లాంటి గ్రంథాలు, కూడా ఈ బౌద్ధమతం గురించి తెలియజేస్తాయి, అశోకుడు గురించి తెలియజేస్తాయి. శ్రీలంక దేశం అనేటువంటిది హీనయాన బౌద్ధమతానికి కేంద్రం. హీనయాన బౌద్ధమత గ్రంథాలన్నీ కూడా పాలీ భాషలో ఉంటాయి. ఇలా శ్రీలంక దేశ బౌద్ధమత గ్రంథాలు దీపవంశ అనేటువంటివి కూడా బౌద్ధమతం గురించి, అశోకుడి గురించి తెలియజేస్తాయి. ఈ గ్రంథాల్లో ఏముండిద్ది అంటే, శ్రీలంక దేశపు రాజు తిస్సదుత్తగామిని అనేటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి బౌద్ధమతానికి చేసిన కృషి గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా బౌద్ధమతాన్ని ప్రచారం చేయడం కోసం బౌద్ధులు అనేటువంటి వాళ్ళు భారతదేశం నుంచి శ్రీలంకకి వెళ్ళారని, శ్రీలంక దేశంలో బౌద్ధమతాన్ని అభివృద్ధి చేశారని తెలియజేసేటువంటి గ్రంథం మహావంశం దీపవంశం. దీనితో పాటు హిస్టరీ ఆఫ్ టిబెట్ అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి లామా తారానాథ్. హిస్టరీ ఆఫ్ టిబెట్ అనేటువంటి గ్రంథాన్ని లామా తారానాథ్ రచించడం జరిగింది. లామా తారానాథ్ అనేటువంటి వ్యక్తి హిస్టరీ ఆఫ్ టిబెట్ అనేటువంటి గ్రంథంలో టిబెట్ దేశంలో బౌద్ధమత ప్రచారం గురించి, భారతదేశంలో బౌద్ధమతం గురించి తెలియజేశాడు హిస్టరీ ఆఫ్ టిబెట్లో. వీటితో పాటు అశోకవదన దివ్యవదన లాంటి గ్రంథాలు అశోకుడు బౌద్ధమత ప్రచారం కోసం చేసినటువంటి కృషిని, బౌద్ధమతం అభివృద్ధి కోసం చేసినటువంటి కృషిని తెలియజేస్తాయి. అంటే వివిధ రకాల బౌద్ధమత గ్రంథాలు, అశోకుడు వేయించినటువంటి శాసనాలు, అనేక మంది భారతీయ రాజుల యొక్క రచనలు, విదేశీయుల యొక్క రచనలు మౌర్యుల చరిత్రను తెలుసుకోవడానికి ప్రధానంగా మనకు ఆధారం అవుతున్నాయి. వీళ్ళతో పాటు చైనా దేశం నుంచి బౌద్ధమతం గురించి తెలుసుకోవడం కోసం, బౌద్ధమతాన్ని ప్రచారం చేయడం కోసం కొంతమంది యాత్రికులు భారతదేశానికి రావడం జరిగింది. అలా చైనా దేశం నుంచి మొదటిసారిగా భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి యాత్రికుడు పాహియాన్. ఈ పాహియాన్ అనేటువంటి వ్యక్తి ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే, ఎవరి ఆస్థానాన్ని సందర్శించాడు అంటే, రెండవ చంద్రగుప్తుడు. గుప్తుల్లో ప్రముఖ రాజు, నవరత్నాలు అని పిలువబడేటువంటి 9 మంది వివిధ రంగాల్లో ప్రముఖులు
ఎవరి ఆస్థానంలో ఉండేవారు అంటే రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉండేవాళ్ళు. ఇలా పాహ్యాన్ అనేటువంటి వ్యక్తి రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో కొన్ని రోజులు ఉన్నాడు. పాహ్యాన్ రచించినటువంటి గ్రంథం ఫుకువోకి. ఈ గ్రంథం ద్వారా కూడా బౌద్ధ మతం గురించి తెలియజేస్తుంది, మౌర్యుల కాలంలో బౌద్ధ మత ప్రచారం గురించి తెలియజేస్తుంది. దీనితో పాటు రెండో వ్యక్తి హుయాన్సాంగ్. హుయాన్సాంగ్ అనేటువంటి వ్యక్తి ఎవరి ఆస్థానంలో కొన్ని రోజులు ఉన్నాడు అంటే హర్షుడి ఆస్థానంలో ఉన్నాడు. ఈయన రాసినటువంటి గ్రంథం సీయోకి. ఈయన కూడా భారతదేశంలో బౌద్ధ మతం అంటే బౌద్ధ మతం గురించి తెలుసుకోవడానికి భారతదేశం వచ్చాడు. ఈయన రాసినటువంటి సీయుకి గ్రంథంలో కూడా బౌద్ధ మతం గురించి అంటే అశోకుడి గురించి బౌద్ధ మత ప్రచారం గురించి తెలియజేశాడు. ఈచింగ్ అనేటువంటి వ్యక్తి, ఈ ఈచింగ్ అనేటువంటి వ్యక్తి ఎవరి ఆస్థానంలో ఉండేవాడో ఎవరికీ తెలియదు. అంటే శాస్త్ర చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం, ఎవరి ఆస్థానంలో ఉండేవాడో ఇతని గురించి తెలియటం లేదు. ఈచింగ్ అనేటువంటి వ్యక్తి ఏమని చెప్పాడు అంటే సుహృల్లేఖ అనేటువంటి రచన, ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి సుహృల్లేఖ అనేటువంటి గ్రంథాన్ని ఇక్కడ ఉండేటువంటి పండితులు పామరులు ప్రజలందరూ కూడా వల్లె వేస్తున్నారు, కంఠస్థం చేస్తున్నారు అని చెప్పాడు. ఎవరు అంటే ఈచింగ్. ఇతను కూడా బౌద్ధ మతం గురించి తెలియజేయడం జరిగింది. ఇలా చైనా దేశానికి చెందినటువంటి యాత్రికులు పాహియాన్ హుయాన్సాంగ్ ఈచింగ్ల యొక్క రచనల ద్వారా, వాళ్ళ యొక్క బుక్స్ ద్వారా మనకు మౌర్యుల చరిత్ర బౌద్ధ మతం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఇవన్నీ కూడా స్వదేశీ గ్రంథాలు, విదేశీ గ్రంథాలు, శాసనాలు, దానితో పాటు మౌర్యులు ఉపయోగించినటువంటి నాణ్యాలు, వీటన్నిటి ద్వారా మౌర్యుల చరిత్ర గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. వీటన్నిటి ద్వారా మౌర్యుల చరిత్ర తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మౌర్యుల యొక్క రాజకీయ చరిత్ర గురించి తెలుసుకుందాం. మౌర్యుల యొక్క రాజకీయ చరిత్ర. రాజకీయ చరిత్ర అంటే మౌర్య వంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు, మౌర్య వంశాన్ని పరిపాలించినటువంటి వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. మొట్టమొదటిది రాజు పేరు చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్యంలో మొదటి రాజు చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్యంలో మొదటి రాజు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 321 నుంచి క్రీస్తు పూర్వం 297 వరకు పరిపాలించాడు. క్రీస్తు పూర్వం 321 నుంచి క్రీస్తు పూర్వం 297 వరకు పరిపాలించినటువంటి వ్యక్తి చంద్రగుప్త మౌర్యుడు. ఇతడు అంటే ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతడు ఎవరు అనేటువంటి దానికి చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి, చాలా వివాదాలు నడుస్తూ ఉన్నాయి. జైన బౌద్ధ మత గ్రంథాలు ఇతడు క్షత్రియుడే అని తెలియజేస్తాయి. జైన బౌద్ధ మత గ్రంథాల ప్రకారం మొరియా అనేటువంటి అంటే జైన బౌద్ధ మత గ్రంథాల ప్రకారం పిప్పిలివనం అనేటువంటి ప్రాంతంలో, వైశాలి దగ్గర ఉండేటువంటి పిప్పిలివనం అనేటువంటి ప్రాంతంలో మయూర పోషకులు అంటే నెమలులని పెంచేటువంటి గ్రామ పెద్ద కూతురి కొడుకే చంద్రగుప్త మౌర్యుడు అని తెలియజేస్తాయి. అంటే మయూరాలను పెంచేటువంటి క్షత్రియుడు, అంటే మయూరాలను పోషించుకునేటువంటి క్షత్రియులకు సంబంధించినటువంటి వాళ్ళు చంద్రగుప్త మౌర్యుడు అని మనకు జైన బౌద్ధ మత గ్రంథాల గురించి తెలియజేస్తాయి. మయూరాలను పెంచుకునేటువంటి కుటుంబం కాబట్టి వీళ్ళది మౌర్య కుటుంబం, మౌర్య సామ్రాజ్యం అయింది, మౌర్య వంశం అయిందని కూడా చెప్తారు. దీనితో పాటు ఇంకా పురాణాలు అనేటువంటివి మౌర్యులు శూద్రులు అని తెలియజేస్తాయి. ఇంకా కొన్ని గ్రంథాలు ఏమని చెప్తాయంటే ధననందుడు అంటే నందవంశంలో చిట్ట చివరివాడు ధననందుడు. ఈ ధననందుడు అనేటువంటి వ్యక్తి మొరియా అనేటువంటి స్త్రీని వివాహం చేసుకొని ఆమెను వదిలేయడం జరుగుతుంది. ఈ మొరియకు జన్మించినటువంటి వ్యక్తే చంద్రగుప్త మౌర్యుడు. ఈ మొరియకు జన్మించినటువంటి చంద్రగుప్త మౌర్యుడు కటిక పేదరికంలో జీవిస్తూ ఉంటాడు. ఒకరోజు ధననందుడితోటి శపథం చేసినటువంటి చాణిక్యుడు లేకపోతే కౌటిల్యుడు అలా చంద్రగుప్త మౌర్యుడి యొక్క ప్రాంతం నుంచి వెళ్తూ ఉన్న దశలో చంద్రగుప్త మౌర్యుడిని చూసి, ఈ చిన్నపిల్లాడిని చూసి
ఇతడు గొప్ప నాయకుడు అవుతాడు అన్న ఉద్దేశంతో తక్షశిలా ప్రాంతానికి తీసుకెళ్ళి అన్ని విద్యల్లో శిక్షణ ఇప్పించి అతనితోటి అతని సహాయంతో ధననందుణ్ణి ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు అని కొంతమంది చరిత్రకారుల నమ్మకం. చంద్రగుప్త మౌర్యుడి యొక్క తల్లి పేరు మౌర్య, అందుకే ఈ వంశానికి ఏమని పేరు వచ్చింది అంటే మౌర్య వంశం అని పేరు వచ్చింది. అంటే తన తల్లి అయినటువంటి మౌర్య పేరు మీదుగా ఈ వంశానికి మౌర్య వంశం అని పేరు రావడం జరిగింది. తను రాజవక ముందు అలెగ్జాండర్ను కూడా ఒకసారి కలుసుకున్నాడని, అలెగ్జాండర్ ఇతడిని బంధించి చంపమండంతో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయొచ్చాడని చెప్పేసి మనకు గ్రీకు రచనల ద్వారా తెలుస్తుంది. అంటే అలెగ్జాండర్ను కూడా కలిశాడు చంద్రగుప్త మౌర్యుడు. ధననందుణ్ణి ఓడించేసి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడి యొక్క ప్రధానమంత్రి పేరు చాణిక్యుడు. అదేవిధంగా చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 305 తన సరిహద్దు వివాదాల ఫలితంగా సెల్యూకస్ నికేటర్ తోటి యుద్ధం చేయడం జరుగుతుంది. ఈ సెల్యూకస్ నికేటర్ని యుద్ధంలో ఓడించడం జరుగుతుంది. సెల్యూకస్ నికేటర్ యుద్ధంలో ఓడిపోయి తన కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు. దానితోపాటు 500 గిఫ్ట్గా ఇస్తాడు. అది దానితో పాటు తన యొక్క రాయబారిగా, అంటే మంచి రిలేషన్స్ పెంపొందించడం కోసం తన యొక్క రాయబారిగా సెల్యూకస్ నికేటరు చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి మెగస్తనీస్ను పంపించడం జరుగుతుంది. ఈ మెగస్తనీసే చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలో ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇండికా అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే మెగస్తనీస్. ఎవరి యొక్క రాయబారిగా వచ్చాడు? సెల్యూకస్ నికేటర్ రాయబారిగా వచ్చాడు. ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? చంద్రగుప్త మౌర్యుడి యొక్క ఆస్థానంలో ఉండేవాడు ఈ మెగస్తనీస్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా చంద్రగుప్త మౌర్యుడు పరిపాలిస్తున్న సమయంలో సౌరాష్ట్ర ప్రాంతం, అంటే గుజరాత్ ప్రాంతంలో, సౌరాష్ట్ర ప్రాంతం లేకపోతే అంటే గుజరాత్ ప్రాంతంలో అధికారిగా ఉండేటువంటి పుష్యగుప్తుడు. ఈ పుష్యగుప్తుడు ఈయన తవ్వించినటువంటి తటాకం పేరు, చెరువు పేరు సుదర్శన తటాకం. మనకు ఎగ్జామ్లో సుదర్శన తటాకాన్ని తవ్వించింది అంటే పుష్యగుప్తుడు ఉంటే పుష్యగుప్తుడు కరెక్టు, చంద్రగుప్త మౌర్యుడు ఉంటే చంద్రగుప్త మౌర్యుడు కరెక్టు. ఓకేనా? ఏది రాసినా మార్కిస్తారు. ఈ సుదర్శన తటాకాన్ని తవ్వించింది పుష్యగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఎక్కడ తవ్వించాడు అంటే సౌరాష్ట్ర ప్రాంతం, గుజరాత్ ప్రాంతంలో. ఈ సుదర్శన తటాకం గురించి ప్రస్తావన ఎక్కడ ఉంది అంటే జూనాగఢ్ శాసనం. జూనాగఢ్ శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి అశోకుడు. అశోకుడు కాదండి, జూనాగఢ్ శాసనాన్ని వేయించింది రుద్రదాముడు. సుదర్శన తటాకం గురించి ప్రస్తావన మనకు జూనాగఢ్ శాసనం, దీనినే గిర్నార్ శాసనం అంటారు. ఈ జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాసనంలో రుద్రదాముడు ఏమని వేయించాడు అంటే సుదర్శన తటాకానికి నా కాలంలో మరమ్మత్తులు చేయించాను అని వేసుకున్నాడు రుద్రదాముడు. ఈ జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాసనమే భారతదేశంలో సంస్కృతంలో వేయించబడిన మొదటి శాసనం. భారతదేశంలో సంస్కృతంలో వేయించినటువంటి మొదటి శాసనం ఏంటి అంటే జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాసనం అనేటువంటిది. చంద్రగుప్త మౌర్యుడు తన జీవితకాలం చివరి దశలో, అంటే క్రీస్తు పూర్వం 297 రాజ్యం మొత్తం కూడా కరువు రావడంతో ఉత్తర భారతదేశాన్ని వదిలిపెట్టి దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది. ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశానికి భద్రబాహుడు, అంటే జైనమత గురువు అయినటువంటి, జైనమతంలో కూడా దిగంబర జైనమత గురువు అయినటువంటి భద్రబాహుడు నాయకత్వంలో 12,000 దాదాపు 12,000 జైనమతస్థులతో కలిసి దక్షిణ భారతదేశానికి వచ్చాడు. దక్షిణ భారతదేశంలోని శ్రావణ బెలగలో అనేటువంటి ప్రాంతంలో కొన్ని రోజులున్నాడు. అక్కడే సల్లేఖన వ్రతం చేస్తూ మరణించాడు చంద్రగుప్త మౌర్యుడు. ఈ చంద్రగుప్త మౌర్యుడిని గ్రీకులు సాండ్రకోటస్ అని పిలిచేవాళ్ళు. చంద్రగుప్త మౌర్యుని గ్రీకులు ఏమని పిలిచేవాళ్ళు అంటే సాండ్రకోటస్ అని పిలవడం జరుగుతుంది. చంద్రగుప్త మౌర్యుడి తర్వాత నెక్స్ట్ రాజు బిందుసారుడు. నెక్స్ట్ రాజు ఎవరు అంటే బిందుసారుడు.
క్రీస్తు పూర్వం 297 నుంచి క్రీస్తు పూర్వం 272 వరకు పరిపాలించినటువంటి వ్యక్తి బిందుసారుడు. ఇతడిని అమిట్రకేటస్ అని పిలుస్తారు, శత్రు సంహారకుడు అని అర్థం. ఇతడిని అమిట్రకేటస్ అని పిలుస్తారు, శత్రు సంహారకుడు అని అర్థం. బిందుసారుడి యొక్క ఆస్థానంలో ఉన్న గ్రీకు రాయబారి డైమకస్. ఈ డైమకస్ అనేటువంటి వ్యక్తి గ్రీకు రాజైనటువంటి ఆంటియోకస్ టూ అనేటువంటి వ్యక్తి రాయబారిగా పంపిస్తాడు డైమకస్ను. ఆంటియోకస్ టూను బిందుసారుడు ఏమని కోరుతాడు అంటే, మద్యాన్ని అత్తి పండ్లను ఒక తత్వవేత్తను నా రాజ్యానికి పంపించమని బిందుసారుడు ఎవరిని కోరాడు అంటే ఆంటియోకస్ను కోరడం జరిగింది. బిందుసారుడు రాజుగా ఉన్న సమయంలో తక్షశిలా ప్రాంతంలో తిరుగుబాటు వస్తే ఆ తిరుగుబాటును ఇతని యొక్క పెద్ద కొడుకు సుసీమ అణిచివేయలేకపోతాడు. అటువంటి సమయంలో ఉజ్జయిని ప్రాంతం గవర్నర్గా ఉన్నటువంటి అశోకుడు తక్షశిలకు వెళ్ళి అక్కడ ప్రజల యొక్క తిరుగుబాటును నిలిపివేయించడం జరిగింది, అణచివేయడం జరిగింది. ఇలా బిందుసారుడు అనేటువంటి వ్యక్తి చాలా ప్రసిద్ధి చెందినవాడు మౌర్య సామ్రాజ్యంలో. దీనితో పాటు బిందుసారుడు అజీవక మతాన్ని బాగా ప్రోత్సహించాడు. అజీవక మతాన్ని మక్కలి గోసాలపుత్ర స్థాపిస్తాడు. ఆ మక్కలి గోసాలపుత్ర స్థాపించిన అజీవక మతాన్ని ప్రోత్సహించినటువంటి మౌర్యరాజు బిందుసారుడు అనేటువంటి వాడు. ఇలా ఇది బిందుసారుడు గురించి. నెక్స్ట్, బిందుసారుడి తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి ఇతని యొక్క కొడుకైనటువంటి అశోకుడు. బిందుసారుడి తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వ్యక్తి అశోకుడు. క్రీస్తు పూర్వం 268 నుంచి 232 వరకు పరిపాలించినవాడు అశోకుడు. క్రీస్తు పూర్వం 268 నుంచి 232 వరకు పరిపాలించినవాడు అశోకుడు. అశోకుడు తన యొక్క 100 మంది సోదరులను చంపేసి రాధాగుప్తుడి సహాయంతో, అంటే బిందుసారుడి యొక్క ప్రధానమంత్రి ఉంటాడు రాధాగుప్తుడు, ఈ రాధాగుప్తుడి సహాయంతో బిందుసారుడి యొక్క 100 మంది కొడుకులు, అంటే అశోకుడి యొక్క 100 మంది సోదరులను చంపేసి రాజ్యానికి చండ అశోక అనే పేరుతో వచ్చాడు అని బౌద్ధమత గ్రంథాలు తెలియజేస్తాయి. ఏ పేరుతో వచ్చాడు అంటే చండ అశోక. యాక్చువల్గా బిందుసారుడికి తన పెద్ద కొడుకైనటువంటి సుసీమను రాజుగా చేయాలని ఉండిద్ది. కాకపోతే బిందుసారుడి యొక్క ప్రధానమంత్రి రాధాగుప్తుడి సహాయంతో అశోకుడు తన 100 మంది సోదరులను చంపేసి చండ అశోక అనే పేరుతో సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. అశోకుడి యొక్క బిరుదులు దేవానాం ప్రియ ప్రియదర్శి రాజా. దేవానాం ప్రియ ప్రియదర్శి రాజా అనేటువంటి బిరుదులు అశోకుడికి కలవు. అశోకుడు క్రీస్తు పూర్వం 261 సంవత్సరంలో కళింగ యుద్ధం చేశాడు. తన జీవిత కాలంలో అశోకుడు చేసినటువంటి ఒకే ఒక ప్రముఖ యుద్ధం కళింగ యుద్ధం. 261 క్రీస్తు పూర్వం 261లో కళింగ యుద్ధం చేశాడు. ఈ కళింగ యుద్ధం అనేటువంటిది ఎందుకు చేశాడు అంటే, తన రాజ్యంలో అంటే మొత్తం భారతదేశాన్ని పరిపాలించారు కానీ ఇక్కడ ఉండేటువంటి కొంత ప్రాంతం మాత్రం వాళ్ళ యొక్క కంట్రోల్లో లేదు. దానితోపాటు ఈ ప్రాంతం కళింగ ప్రాంతం అంటే ఒడిశా పరిసర ప్రాంతాలు అనేటువంటివి వాణిజ్యానికి ప్రధానమైనటువంటి అంటే ప్రధాన పట్టణాలుగా ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి తూర్పాసియా దేశాలతో వాణిజ్యానికి ప్రధానమైనటువంటి కేంద్రంగా కళింగ ఉంది. కాబట్టి ఈ ప్రాంతం మౌర్యుల యొక్క కంట్రోల్లో లేదు కాబట్టి దీన్ని ఎలాగైనా ఓడించాలి అనుకున్నాడు. అందుకే కళింగతో యుద్ధం చేశాడు. క్రీస్తు పూర్వం 261తో కళింగ యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో 100,000 మంది చనిపోయారు, 100,000 మంది గాయపడ్డారు, 125,000 మంది ఈ బందీలుగా చిక్కడం జరుగుతుంది. ఇంతమందిని చూసి అంటే ఇంతమంది చంపడం చూసి, ఇంతమందిని చనిపోవడం చూసి పశ్చాత్తాపం చెందినటువంటి అశోకుడు ఇంకెప్పుడూ కూడా బేరిఘోష చేయనని, యుద్ధం చేయనని, దమ్మ పద్ధతిని పాటిస్తాను అంటే శాంతిని పాటిస్తానని చెప్పేసి దమ్మ విధానం పాటిస్తానని
బేరే ఘోషను వదిలేసి ధమ్మఘోషను పాటిస్తాను అని చెప్పుకున్నాడు ఎవరు అంటే అశోకుడు. ఇలా అశోకుడు కళింగ యుద్ధం చేశాడు అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇతడు వేయించినటువంటి ప్రధాన శిలాశాసనాల్లో 13వ ప్రధాన శిలాశాసనం అనేటువంటిది అశోకుడు చేసినటువంటి కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది. 261వ సంవత్సరంలో జరుగుతుంది ఈ యుద్ధంలో జరిగినటువంటి ప్రాణ నష్టాన్ని చూసినటువంటి అశోకుడు ఇంకా యుద్ధం చేయకూడదని నిర్ణయించుకుని బౌద్ధమతాన్ని తీసుకుంటాడు. ఇలా అశోకుడికి బౌద్ధమతం ఇచ్చినటువంటి గురువు పేరు ఉపగుప్తుడు. అశోకుడికి బౌద్ధమతం ఇచ్చినటువంటి గురువు పేరు ఉపగుప్తుడు అనేటువంటిది. ఉపగుప్తుడి అంటే ఉపగుప్తుడి ద్వారా బౌద్ధమతాన్ని తీసుకున్నటువంటి అశోకుడు ధర్మ మహామాతృలు అనేటువంటి ప్రభుత్వ అధికారులను నియమించి, ఆయన నియమించినటువంటి ప్రభుత్వ అధికారుల పేరు ధర్మ మహామాతృలు. ఈ ధర్మ మహామాతృలు అనేటువంటి ప్రభుత్వ అధికారులను నియమించి తన రాజ్యం మొత్తం కూడా బౌద్ధమత ప్రచారం చేయించడం జరిగింది. అలా మొట్టమొదటిసారి ఇవి క్రిస్టియన్ మిషనరీస్ ఎలాగైతే క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసాయో అప్పట్లో అశోకుడు నియమించినటువంటి ధర్మ మహామాతృలు అనేటువంటి వాళ్ళు కూడా బౌద్ధమతాన్ని అదిలా ప్రచారం చేయడం జరిగింది. ఈ బౌద్ధమత ప్రచారం చేయడం కోసం తన రాజ్యంలోని వివిధ ప్రాంతాలకు ధర్మ మహామాతృలను పంపించాడు. దానితో పాటు తన రాజ్యం బయట అంటే ఇతర దేశాలకు కూడా కొంతమంది వ్యక్తులను పంపించి, తన కుటుంబ సభ్యుల్ని పంపించి బౌద్ధమతాన్ని ప్రచారం చేయించడం జరిగింది. అందుకే బౌద్ధమతం అనేటువంటిది మిగతా దేశాల్లో కూడా విస్తరించి ఒక ప్రపంచ మతంలాగా మారిపోయింది. హిందూ మతం అనేటువంటిది ప్రపంచ మతం కాదు, జైన మతం అనేటువంటిది ప్రపంచ మతం కాదు, ఒక ప్రపంచ మతంలాగా మారినటువంటి మతం ఏంటి అంటే బౌద్ధమతం. దీనికి ప్రధాన కారకుడు అశోకుడు. బౌద్ధమత ప్రచారం కోసం నేపాల్లో బౌద్ధమత ప్రచారం చేసింది ఆయన యొక్క కూతురైనటువంటి చారుమతి. నేపాల్ రాజైనటువంటి దేవపాలుడితోటి అశోకుడి కూతురైనటువంటి చారుమతికి వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత నేపాల్లో బౌద్ధమతాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి అశోకుడి యొక్క కూతురు చారుమతి. దానితో పాటు శ్రీలంక ప్రాంతంలో బౌద్ధమత ప్రచారాన్ని నిర్వహించింది. శ్రీలంక ప్రాంతంలో బౌద్ధమత ప్రచారాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి ఇతని యొక్క కొడుకు మహేంద్ర, కూతురు సంగమిత్ర. దీనితో పాటు బర్మా ప్రాంతంలో బౌద్ధమత ప్రచారాన్ని నిర్వహించింది సోన్ మరియు ఉత్తర. వీళ్ళిద్దరూ కూడా అశోకుడి యొక్క కూతుర్లు. సోన్ మరియు ఉత్తర అనేటువంటి వాళ్ళు బర్మా దగ్గర బౌద్ధమత ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో, యాక్చువల్గా మొదటగా ఉత్తర భారతదేశంలో ఎక్కువ మంది బౌద్ధమతాన్ని తీసుకున్నారు. అలా దక్షిణ భారతదేశంలో బౌద్ధమత ప్రచారం కోసం అశోకుడు పంపించినటువంటి వ్యక్తి మహదేవ భిక్షువు. ఇలా వివిధ ప్రభుత్వ అధికారులను, అదేవిధంగా కొంతమంది తన యొక్క కుటుంబ సభ్యులను పంపించి బౌద్ధమత ప్రచారాన్ని నిర్వహించాడు అశోకుడు అనేటువంటి వ్యక్తి. అశోకుడికి బౌద్ధమతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరో చెప్పుకున్నాం, ఉపగుప్తుడు అని చెప్పుకోవడం జరిగింది. అశోకుడు తన జీవితకాలంలో చేసినటువంటి ప్రముఖ యుద్ధం కళింగ యుద్ధం అని చెప్పుకున్నాం. అశోకుడి యొక్క పట్ట మనిషి అని పిలుస్తారు భార్య పేరు అసంధిమిత్ర. అంటే మొదటి భార్య పేరు ఏంటి అంటే అసంధిమిత్ర. అదేవిధంగా ఇతనికి ఇంకొక భార్య కూడా ఉండేది కారువాకి, లేకపోతే ఈమెనే తిష్యరక్షిత అని పిలుస్తారు. ఈ కారువాకి లేకపోతే తిష్యరక్షిత అనేటువంటి ఆవిడ అశోకుడు ఎప్పుడూ కూడా బౌద్ధమతాన్ని ప్రచారం చేస్తున్నాడని, ఎప్పుడూ కూడా బుద్ధుడి యొక్క బోధనల చుట్టూ తిరుగుతున్నాడు, ఫ్యామిలీని పట్టించుకోవట్లేదని చెప్పేసి బోధి వృక్షానికి హాని చేద్దాము అనుకుంటుంది. బోధి వృక్షానికి విషపూరితం చేయడానికి ప్రయత్నించినటువంటి మహిళ కారువాకి లేకపోతే తిష్యరక్షితి. బోధి వృక్షానికి హాని కలిగించింది ఎవరు అంటే కారువాకి లేకపోతే తిష్యరక్షిత. ఇంకా అశోకుడికి పద్మావతి,
దేవి అను భార్యలు కలరు. పద్మావతి, దేవి అను భార్యలు ఎవరికి ఉన్నాయంటే అశోకుడికి కలరు. అశోకుడు ధర్మమత ప్రచారం కోసం, బౌద్ధమత ప్రచారం కోసం అనేక శాసనాలు వేయించాడు, అనేక శిలాశాసనాలు వేయించాడు, స్తంభశాసనాలు వేయించాడు, స్తూపాలు కూడా నిర్మించాడు, గుహాలయ శాసనాలు కూడా వేయించాడు అశోకుడు. అశోకుడు తను పరిపాలించిన కాలంలో బౌద్ధమతాన్ని బాగా ప్రచారం చేశాడు. రాజాజ్ఞలన్నింటినీ కూడా శాసనాల రూపంలో చెక్కించడం జరిగింది. 14 ప్రధాన శిలాశాసనాలు వేయించాడు. దీనితో పాటు 84,000 స్తూపాలు నిర్మించాడు. దానితో పాటు 3 గుహాలయ శాసనాలు నిర్మించాడు. దానితో పాటు అనేక స్తంభ శాసనాలు వేయించడం జరిగింది అశోకుడు. అశోకుడు వేయించినటువంటి 14 ప్రధాన శిలాశాసనాల్లో, అశోకుడు వేయించిన 14 ప్రధాన శిలాశాసనాల్లో మనకు 14 అవసరం లేదు. మొదటి శిలాశాసనం, అసలు శాసనం అంటే రాజాజ్ఞ. శాసనం అంటే ఒక గట్టి ఉపరితలంపై వేయబడినటువంటి రాజాజ్ఞ. మొట్టమొదటి ప్రధాన శిలాశాసనంలో ఏమని వేయించాడు అంటే, ప్రజలందరూ కూడా జంతు హింస చేయరాదు, జీవహింస చేయరాదు అని చెప్తాడు. 2 శిలాశాసనంలో తన రాజ్యంలో పక్క రాజ్యాలలో మనుషుల కోసం, జంతువుల కోసం నిర్మించినటువంటి వైద్య సౌకర్యాల గురించి తెలియజేస్తాడు. అదేవిధంగా 5 ప్రధాన శిలాశాసనంలో బౌద్ధమత ప్రచారం కోసం అశోకుడు ధర్మ మహామాతృలు అనేటువంటి అధికారులను నియమించాడని తెలియజేశాడు. 13 శిలాశాసనంలో అశోకుడు కళింగ యుద్ధం చేశాడని, ఆయన రాజ్యానికి వచ్చినటువంటి 8వ సంవత్సర కాలంలో అంటే క్రీస్తుపూర్వం 261లో కళింగ యుద్ధం చేశాడని, ఆ యుద్ధంలో జరిగినటువంటి ప్రాణ నష్టం చూసి పశ్చాత్తాపం చెంది బౌద్ధమతాన్ని స్వీకరించాడని మనకు 13 ప్రధాన శిలాశాసనంలో కలదు. ఇలా మొత్తం 14 ప్రధాన శిలాశాసనాలు వేయిస్తే ఈ 14 13వ శిలాశాసనం చాలా ఇంపార్టెంట్, కళింగ యుద్ధం గురించి తెలియజేస్తుంది 13వ ప్రధాన శిలాశాసనం. ఇలా 14 ప్రధాన శిలాశాసనాలతో పాటు అనేక స్తంభ శాసనాలు వేయించాడు. అనేక ప్రధాన శిలాశాసనాలతో పాటు చిన్న శిలాశాసనాలు కూడా వేయించాడు. ఇలా వేయించినటువంటి చిన్న శిలాశాసనాల్లో బబ్రూ శిలాశాసనం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం కలది. బబ్రూ శాసనం అనేది ఏం చెప్పింది అంటే, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పింది. అంటే బౌద్ధ మతంపై అశోకుడికి గల అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి శాసనం బబ్రూ శిలాశాసనం అనేటువంటిది. దీనితో పాటు అశోకుడు అనేక స్తంభ శాసనాలు వేయించాడు. ఆ స్తంభ శాసనాలు ఎలా వేయించాడు అంటే, ఒక పెద్ద శిలను అంటే ఏకరాతి శిలను నునుపుగా తవ్వించే, అంటే నునుపుగా చెక్కించేవాడు. ఇలా నిలువుగా నిలబెట్టినటువంటి ఈ స్తూపం లాంటి నిర్మాణాన్ని కాలం అని పిలుస్తారు. దీనిపైన ఒక జంతువు ఆకారపు బొమ్మతో కూడినటువంటి రాయిని పెట్టేవాడు, అంటే ఒక పెద్ద రాతి శిలను స్తంభం పైన నిలబెట్టేవాడు. ఇది ఏదో ఒక జంతువు రూపంలో ఉంటుంది. దీనిని క్యాపిటల్ అని పిలుస్తారు. అంటే నిలువుగా నిలబెట్టినటువంటి చెట్టు కాండం లాంటి స్తూపం లాంటి నిర్మాణాన్ని కాలమని, దానిపైన నిర్మించినటువంటి జంతువు బొమ్మతో కూడినటువంటి రాయిని క్యాపిటల్ అని పిలవడం జరుగుతుంది. ఈయన వేయించినటువంటి అనేక రకమైన స్తంభ శాసనాల్లో వివిధ రకాల జంతువు బొమ్మల్ని క్యాపిటల్గా చెక్కించడం జరిగింది. అలా కొన్ని శాసనాలు అక్కడ ఉండేటువంటి జంతువు బొమ్మలు ఏంటో చూసుకుందాం. రుమ్మిండై స్తంభ శాసనం, ఈ రుమ్మిండై స్తంభ శాసనంలో ఏ బొమ్మ చెక్కించాడు అంటే గుర్రం బొమ్మ చెక్కించాడు. రుమ్మిండై స్తంభ శాసనం స్పెషాలిటీ ఏంటి అంటే, అశోకుడు బుద్ధుడు జన్మించినటువంటి లుంబిని వనాన్ని సందర్శించి, ఆ లుంబిని వనాన్ని సందర్శించి ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయిపోయి అక్కడి ప్రజలను రెగ్యులర్గా ప్రజలందరూ చెల్లించే 1/6 బదులు 1/8 ట్యాక్స్ చెల్లిస్తే చాలు అన్నాడు. అంటే మౌర్యుల యొక్క పన్నుల వ్యవస్థ గురించి తెలియజేసేటువంటి శాసనం రుమ్మిండై స్తంభ శాసనం. లుంబిని వనం దగ్గర వేయించాడు. రుమ్మిండై స్తంభ శాసనంలో స్తూపం పైన ఉన్నటువంటి జంతువు బొమ్మ ఏంటి అంటే గుర్రం. దీనితో పాటు
రాంపూర్వ స్తంభశాసనం ఎక్కడ ఉండిద్ది అంటే, రాంపూర్వ స్తంభశాసనం బీహార్ దగ్గర ఉంటుంది. దీనిపైన ఉండేటువంటి క్యాపిటల్ వృషభం. రాంపూర్వ స్తంభశాసనం పైన ఉండేటువంటి క్యాపిటల్ వృషభం. సారనాథ్ స్తంభశాసనం, ఈ సారనాథ్ స్తంభశాసనంలో నాలుగు సింహాల గుర్తు కలదు. సారనాథ్ స్తంభశాసనంలో నాలుగు సింహాల గుర్తు కలదు. భారతదేశం యొక్క అధికార చిహ్నమైనటువంటి నాలుగు సింహాల గుర్తు అనేటువంటిది సారనాథ్ స్తంభశాసనం నుంచి తీసుకోవడం జరిగింది. దీని క్రిందుగా అశోక చక్రం కలదు. 24 ఆకులు కలిగినటువంటి అశోక చక్రం కూడా, అశోక చక్రం కూడా భారతదేశం యొక్క జాతీయ జెండా మధ్యలో ఉంటుంది. దీనిని కూడా సారనాథ్ స్థూపం నుంచే తీసుకున్నారు. నాలుగు సింహాల గుర్తుని, అశోక చక్రాన్ని. దీని కింద సత్యమేవ జయతే అనేటువంటి వాక్యం కలదు. ఈ సత్యమేవ జయతే అనేటువంటిది ముండకోపనిషత్తు నుంచి గ్రహించడం జరిగినది. సత్యమేవ జయతే అనేటువంటిది ఏ ఉపనిషత్తులో ఉంది అంటే ముండకోపనిషత్తులో ఉంది. అశోక చక్రం గుర్తు, నాలుగు సింహాల గుర్తు, సత్యమేవ జయతే అనేటువంటివి ఏ స్థూపం పైన ఉన్నాయంటే సారనాథ్ స్థూపం. సారనాథునే వారణాసి లేదా కాశీ అని పిలుస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ స్థూపం సారనాథ్ స్థూపం అనేటువంటిది. నెక్స్ట్ స్థూపం పేరు లౌరియా నందన్గన్ స్థూపం. లౌరియా నందన్గన్ అనేటువంటి స్థూపం. ఈ లౌరియా నందన్గర్ స్థూపంలో, స్తంభశాసనంలో పైన ఉండేటువంటి క్యాపిటల్ పేరు వృషభ. పైన ఉండేటువంటి క్యాపిటల్ పేరు సింగిల్స్ లయన్ అండి. అంటే ఒకే ఒక సింహం గుర్తు ఉంటుంది. సారనాథులోనేమో నాలుగు సింహాలు గుర్తుండిద్ది, లౌరియా నందన్గర్లో మాత్రం ఒకే ఒక సింహం గుర్తుని క్యాపిటల్గా చెక్కించడం జరుగుతుంది. ఇలా ఈయన వేయించినటువంటి స్తంభశాసనాల్లో వివిధ రకాల జంతువుల బొమ్మల్ని చెక్కించడం జరిగింది. తౌలి అనేటువంటి ప్రాంతం ఒడిశా దగ్గర ఉంటుంది. తౌలి అనేటువంటి ప్రాంతంలో ఆ తౌలి స్తంభశాసనంలో ఆయన చెక్కించినటువంటి ఏ జంతువు గుర్తు ఏనుగు. తౌలి స్తంభశాసనంలో ఆయన చెక్కించినటువంటి జంతువు బొమ్మ ఏంటి అంటే ఏనుగును చెక్కించడం జరిగింది. ఇలా వివిధ రకాల జంతువుల బొమ్మలను చెక్కించినటువంటి వ్యక్తి అశోకుడు. నిలువుగా ఉండేటువంటి స్తంభాన్నేమో కాలం అన్నాము, దానిపైన ఉండేటువంటి జంతువు ఆకారపు రాయినేమన్నాము అంటే క్యాపిటల్ అని పిలవడం జరుగుతుంది. ఇలా చాలా స్తంభాలు వేయించాడు, చాలా స్తంభశాసనాలు వేయించాడు అశోకుడు. అశోకుడు